ఆ రోజు ప్రశ్నించేందుకు అంటే ఉన్నదే చెల్లిస్తుంది. వాస్తవంగా గతంలో ఏదైతే ప్రశ్నించిన ప్రతి ఒక్కరు గొంతు కూడా దొక్కుతా అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అనేది ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండను ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టింది కదా అప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ప్రశ్నించడం ప్రతి ఒక్కరిని జైల్లోకి తొక్కడం స్టార్ట్ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ఉండపోవు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం ఉండపోవు. నిజంగా చెప్తున్నా, ఆ రోజు కేసీఆర్ గారు ఈ పని కనుక నిజంగా ఈ రోజు మేము కేసీఆర్ అంటే మేము బాధపడే పరిస్థితి వచ్చిందన్న. ఎందుకంటే ప్రశ్నించడం ప్రతి ఒక్కరిని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో కనుక లోపడేసి తొక్కితే ఈ రోజు రేవంత్ రెడ్డి అంటాడు ఎక్కడుండు, రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం అవ్వా, వీళ్ళందరూ మంత్రి అంగు ఆర్భాటాలు ఎంజాయ్ చేసా. ఇప్పుడు మీరే మీరు కూడా ఉన్నారు కదా, జర్నలిస్టుల జోలికి ఏ రోజైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ వచ్చిందా, ఏ రోజైనా జర్నలిస్టుల మీద దాడులు జరిగిందా, జరగలే. ఆ రోజు కూడా మీరు మాకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు కూడా అంటే మీ మీద దాడులు కానీ కేసులు కానీ ఏ ఒక్క పార్టీ అనేది చేపించలే, ప్రభుత్వం అనేది కూడా చేపించలే. అంటే ప్రజాస్వామ్యం జర్నలిస్టుల హక్కులు హరిస్తే రాబోయే రోజుల్లో జర్నలిస్టులు కూడా ప్రభుత్వం మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది. అంటే సుప్రీంకోర్టు చెప్తుంది ప్రకారం కోర్టు అంటే కోర్టులకు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద కాంప్లైంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నది. కానీ పెట్టుడు కేసులు జర్నలిస్టుల మీద బరాబర్ పెట్టారు, ఎందుకు పెట్టాలి? మేమేమైనా తప్పు మాట్లాడితే పెట్టాలి ఎందుకు? జర్నలిస్ట్ అంతా మాత్రం ఇక్కడ సొసైటీలో అంటే ఇక్కడ సమాజంలో ఉండలేడా, సమాజంలో బాధితుడు కాదా, లేకపోతే అతనికి వేరే చట్టాలు ఉంటాయా? అందరు సామాన్య ఏ జర్నలిస్ట్ అయినా కింది నుంచి పిఎం నుంచి ఒక ప్రెసిడెంట్ వరకు ఒకటే రూల్ ఉంటది, ఆ జర్నలిస్ట్ అంత మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టవద్దని ఏం రూల్ లేదు. పెట్టుర్రి కానీ దానికి చట్టం ఉంటే చట్టం ప్రకారం నడుచుకోరు. ఏం చెప్తారు సిఆర్పిసి, ఏం చెప్తుంది ఎవిడెన్స్, ఏం చెప్తుంది లేకపోతే ఐపీసీ, ఏం చెప్తుంది ఇప్పుడు కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి, వాటి ప్రకారం నడుచుకోరు. ఏదో మీరు తెచ్చే చట్టాల ప్రకారం నడుచుకోండి. సిఆర్పిసి ఇయ్యాలి అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఇయ్యారు? పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాలి, మేము ఎక్కడ తెలుసుకుంటే రంజితాన్ని ఎత్తుకోతే ఎక్కడికి పోవాలి, రాత్రి మొత్తం అక్కడ పెట్టుకుర్రు, ఇంకేమైనా ఎట్లా తీసుకోతే ఎవడు, మరి పోలీసులు అనేది తెలియాలి, మాకు పోలీసులు కావాలి అని తెలియాలి, మరి పోలీసులు మధ్యలో వచ్చిర్రు మాకు, మేము ఒక నలుగురు ఉండి మీరు ఎత్తుకోవద్దని మేము ఆపుకోండి, మరి కొడితే ఎట్లుండు ఎవడైనా చెప్పేది. మామూలుగా ఇప్పుడు పోలీసులు నువ్వు ప్రూఫ్ ఉండాలి కదా, వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటే ఉంటాయి, మరి నువ్వు మఫ్తీలో వచ్చిన రాత్రి తీసుకుపోయినావు, నలుగురు ఉన్నారు, నలుగురున్న అడ్డుకొని మరి ఏం తెలియక నువ్వు బండి కూడా కారు ఉన్నాయా, ఆ కారు కూడా మరి పోలీసు అని రాసి ఉందా? లేదు లేదు. ఎందుకు ఉన్నాయి మరి ఇవన్నీ ఉండాలి కదా మీకు కూడా. తెలంగాణలో భారత రాజ్యాంగం లేదు, లేకపోతే రాహుల్ గాంధీ పట్టిన కాన్స్టిట్యూషన్ లేదు, తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం. ఇంకొక విషయం ఏంటంటే కింద వాష్రూమ్స్ ఉంటాయి, కామన్ వాష్రూమ్స్, దాంట్లో నలుగురు జాక్కున్నారంట పోలీసులు. ఇక్కడ రంజిత్ అన్నకు సంబంధించి రాబాబు పోలీస్ స్టేషన్ కంటే వచ్చి పోయి మాట్లాడతారు, 12 కేసులు ఎక్కవలసిన అవసరం ఏముండేది, మనిషే కదా రంజిత్ అన్న కూడా, మనిషే కదా. ఇప్పుడు రంజిత్ అన్న ఉన్న ఏం కాదు కదా, బిల్లాడిన్ కాదు కదా, టెర్రరిస్ట్ కాదు కదా, లేదా భారతదేశానికి దొరకని టెర్రరిస్ట్ పెద్ద పెద్ద కుట్రలు చేసి వేల కోట్లు ఎత్తుకుపోయినోడేమో మంచిగా ఉంటున్నాడు, ప్రశ్న ఇచ్చి ప్రజల కోసం మాట్లాడటేమో జైలు పెట్టు. ఇప్పుడు సామరస్యంగా మన ఇంటికి పోలీసు వాళ్ళు వస్తేనే సరే సార్ వస్తాం పా అంటాం, లేదా పోలీసు వాళ్ళతో పోతాం. అన్ని రోజులు మాట్లాడడం ఎటువైందా కేసు, దునికి ఒక దొంగల దునికి బాత్రూమ్ లో జాకోని అంత పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళని ఎట్లా అవమానిస్తుందంటే అరే బాబు వాడిని ఎట్లా అరెస్ట్ చేయండి, అంటే బాత్రూమ్ లో ఎక్కడ అరెస్ట్ చేయండి అంటున్నారు. అంటే నువ్వు అక్కడ ఏదైనా సరే నువ్వు తర్వాత పోయినా అరెస్ట్ చేయండి చెప్తున్నా, డైరెక్ట్ లీగల్ గా వచ్చి డైరెక్ట్ నోటీస్ ఇచ్చి లేకపోతే బాబు నిన్ను అరెస్ట్ చేస్తున్నా మీరు వచ్చేయండి స్టేషన్ కంటే అయిపోయే విషయం. డైరెక్ట్ ఒక లిఫ్ట్ లో లాగి చేసేటట్టు, అంటే ఈయన ఏదో పారిపోయినట్టు లేకపోతే చిక్కడిగా మనకి ఫ్లైట్ ఫ్లైట్ వస్తే ల్యాండింగ్ అయితే వేసుకుని ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళ మీద కుక్కలు దాడి చేసి ఇవ్వాలండి, ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ, కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు ఇంకా పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తే, లేకుంటే వాళ్ళ మఫ్టీ వర్చుల మీద దాడి చేస్తే, లేకుంటే పాములు ఏమైనా కరుసు ఎవరు బాధ్యులు, వైఆర్టీవీ రంజిత్ బాధ్యుడా, లేకుంటే కేసీఆర్ బాధ్యుడా, బీఆర్ఎస్ పార్టీ బాధ్యులా? అంటే రాష్ట్రంలో నడుస్తుంది రేవంత్ రెడ్డి రాజ్యాంగం, రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం. అంటే సుమారు 4 రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్నారని కొంతవరకు అయితే మనకు సమాచారం ఉంది. ఈ ఫ్లాట్ లో దరిదాపు ఒక నాకు తెలిసి ఒక 50 ఉంటాయా ఫ్యామిలీస్, వాళ్ళంతా కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. అంటే దొంగలు తిరుగుతున్నారు కావచ్చు అనుకుంటున్నారు అట వాళ్ళు 3 రోజుల నుంచి. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు ఎంత చదువు ఎంత కష్టపడి ఈ రోజు వాళ్ళు జాబ్ సెక్టర్ లో సెట్ అయ్యారు, చాలా కష్టం. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా కష్టం. ఇక్కడ అక్కడ సపరేట్ కొన్ని ఛానళ్లకు వాళ్ళు వీళ్ళు పనిచేసే ప్రజల కోసం పనిచేయలేరు, వాళ్ళు ఈ ఛానల్ ఎవరెవరు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు, ప్రభుత్వ ప్రజల సమస్యలు ఎవరు వినిపిస్తారు, ఒక సపరేట్ వినిపించి కొన్ని సిస్టమ్లు పెట్టి పోలీసులు వాచ్ చేసుకుంటా ఎవరేం మాట్లాడరు, ఏదో చిన్న కొంచెం అటు ఇటు అయితే కేసు పెట్టుడే. ఇక కానీ పోలీసు వాళ్ళు అంటే పోలీసు
పార్టీలో కూడా మనం వాళ్ళని అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ప్రెజర్ అనేది చాలా దారి వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మనం పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా అసలు మాట్లాడలేదు. పోలీసు వాళ్ళకి వ్యతిరేకత అసలు కాదు, ఎందుకంటే వాళ్ళు రక్షక భటులు. రేపు రోజున రేవంత్ రెడ్డి పోలీసులను అవమానిస్తుండు, రేవంత్ రెడ్డి బాత్రూమ్ లో జాక్కోమని అరెస్ట్ చేపిస్తుండ అంటే రేవంత్ రెడ్డి పోలీసులను అవమానించినట్టే కదా. వాళ్ళు రేవంత్ రెడ్డిగా 50 లక్షల రూపాయలు డబ్బు సంజులతో దొరికిన వ్యక్తులు కాదు, కష్టపడి చదివిన రంజిత్ అని అరెస్ట్ చేసిన వ్యక్తులు, కష్టపడి చదివిన వ్యక్తులు. నగేందర్ ఒక ఎస్ఐకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి, ఆయన బయట తీసుకుంటే ఆయన ఏమన్నాడంటే, మా నాన్న వాస్తవంగా 6 నెలలు అవుతుందట శాలరీస్ రాక, ఆయన టెన్షన్ లో కింద పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏడ్చిండు అంటే పాపం మా పరిస్థితి అయితే ఎవరు రావద్దు అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా నాన్నకి జీతాలు రాక అది ఆలోచన పెట్టుకుని యాక్సిడెంట్ అయితే తలకే వాళ్ళకి కోమాలకి వెళ్ళిపోయిండు అన్న. ఇప్పుడు మా నాన్న ఉపాధి కోల్పోయినట్టే శాలరీ రాదు అని ఏడ్చున్నాడు. అట్లాంటి ఫ్యామిలీకి సంబంధించి కూడా మనం వాళ్ళ గురించి ప్రశ్నించినాం ప్రభుత్వం. పోలీసులను ఎప్పుడు 100% ఒక వ్యవస్థలో వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళ బాధ్యత వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట విన్న వీళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ రాని పోలీసులను వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసే వాళ్ళని పైన ఆఫీసులు పెడతారు, కింద ఆఫీసర్ని బలి చేస్తారు, కింద ఆఫీసర్ని పంపిస్తారు వట్కరాపు అని చెప్పేసి ఏం చెప్తాడు, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం ఉండాలంటే చెప్పిన పని చేయాలి. వాళ్ళు బాధపడతాయంటే వాళ్ళ బాధ చూస్తే మాకేద్దాం సరే అన్న, మీ బాధ వినలేకుండా చేసే వాడు ఊపుకుంటూ వస్తామన్న, చేసే వాళ్ళని ఊగోబెట్టి అట్లయితే వాడు ఆపి అవుతాడు పైన సంతోషపడతాడు. నన్ను మన ఒక 2 గంటలు అలా సాయంత్రం దాకా వస్తే పైన ఆపి పడతాడు, ఈయన ఉద్యోగం ఉంటుంది కానీ సఫర్ అయ్యేది మనం అవుతాం. సరే మా మేము సఫర్ అయినా సరే ఆయన ఉద్యోగం ఉండాలి, పైన వాడి ఖుషి కావాలి, సంతోషపడాలి. ఇంకో విషయం ఏంటంటే పోలీసులకు స్వేచ్ఛ ఎప్పుడు ఉండే అంటే, నేను వాస్తవం చెప్తాను, ఒక విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ సరి విద్యార్థి నాయకుడు చెప్తున్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పోలీసులకు స్వేచ్ఛ అనేది వాళ్ళకు మొత్తం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిళ్ళు. నిజంగా వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా, వాళ్ళ మీద వ్యతిరేకత జరగకుండా పోలీసులకు కార్లు ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి, వాళ్ళను ఒక వాళ్ళకంటూ వాల్యూ ఇచ్చి, వాళ్ళకంటూ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో పెట్టింది మాత్రం కేసీఆర్ గారు. ఇది 100% నిజం, మీరు కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోలీసులను పర్సనల్ టీమ్గా యూజ్ చేసుకుంటారని చాలా దారుణం. ఈరోజు ఒక విషయం తెలుసో లేదో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదో పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి సర్వీసింగ్ చేయించలేని పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు. పెట్రోల్ కూడా బండి వాళ్ళకి ఖరాబ్ అయిందా, ఇన్ని రోజులు అవుతుంది కావాలి, ఇలా ఇలాంటి బండ్లు ఉన్నాయి చూసినా కానీ తీసుకోవద్దంట. పెట్రోల్ కూడా సొంత డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం అవి సార్ మెయింటెనెన్స్ లేదా, మరి ఏమి అలాంటి వెహికల్ తీసుకోవద్దు అంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టాలి నన్ను ఏమో అయ్యో మరి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను ఏం చెప్తున్నా అంటే, మీరు పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు కానీ ఆ పోలీస్ వ్యవస్థకు శాలరీ ఇవ్వండి, టైం టు టైం నెలవారీ జీతం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నుండి ఉంటారు, మారుమూల గ్రామాల నుండి జాబులు కొట్టి ఇక్కడ వచ్చి కష్టపడుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలి, నెలవారీ లేకపోతే రెంట్స్ కట్టాలి. ఇప్పుడు మీలాగనైతే వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోలేరు కదా పోలీసులు, వాళ్ళకి వచ్చే శాలరీ 30-40,000, రెంట్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి కాబట్టి. వాళ్ళకు కూడా ఇంత దారుణంగా వాళ్ళని మీరు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు శాలరీ టైంకి ఇవ్వండి, వాళ్ళకి వేతనాలు టైంకి ఇవ్వండి, వాళ్ళకు ఒక వాళ్ళకంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వండి అని ఈరోజు నేను ఒక విద్యార్థి నాయకుడిగా పోలీసుల తరఫున కోరుతున్నా. వాళ్ళకి శాలరీస్ ఇవ్వండి అని విద్యార్థి నాయకుడు కోరుతున్నా. ఓకే, మొత్తానికైతే జర్నలిస్ట్ రంజిత్ అన్నకు సంబంధించి ఎలాంటి తప్పులు చేయలేదు, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు కాబట్టి న్యాయస్థానం కూడా గుర్తించి గౌరవ జడ్జి గారు అయితే వీళ్ళ మీద ఎలాంటి అన్యాయం లేవు, ఎలాంటి ఆక్రమ కేసులు కూడా పెట్టనీకి వీల్లేదు అన్నట్టు ఏదైతే ప్రభుత్వాన్ని చెంప చెట్లు కొట్టేటట్టు ఏదైతే రాత్రి బెయిల్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే న్యాయ వ్యవస్థ కూడా వైఆర్టీవీ తరఫున అయితే మనం ఖచ్చితంగా ఏదైతే థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్స్ ఫర్ న్యాయస్థానం.